వాస్తవానికి అన్ని పూజల్లోనూ కూడా ప్రారంభంలో ఏముంటుంది అంటే ధ్యాయామి అని అంటే ఆమె యొక్క స్వరూపాన్ని మనసారా ధ్యానించటము అనే దాంట్లో తాత్పర్యం. అలా ధ్యానిస్తే ఏమవుతుంది అంటే ఒక్కటి ఆలోచించండి, ఈ షోడశోపచార పూజ మొత్తము మన కోసం తప్ప ఆమె కోసం కాదు. ఎందుకని, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, ఇవన్నీ నీ వస్తువులే, నీ వస్తువులనే నీకు సమర్పిస్తున్నాను అంటే అర్థం ఏంటి, ఆయన ఆయనకే సమర్పించడానికి మనకి అధికారం ఎక్కడుంది అంటే ఆయనకి ఆయన వస్తువులని అందించటం అనే చర్య ద్వారా ఆయనకి మనం సన్నిహితులం అయ్యే అవకాశం ఉంది లాగా. కాబట్టి ఆ అమ్మవారి యొక్క వస్తువు సముదాయమే ఇదంతా. కాబట్టి ఈ వస్తు సముదాయాన్ని ఆమెకు సమర్పించడం అనేటువంటిది ఒక ఆట. అయితే ఇవ్వటం అనే చర్య మనసు ద్వారా జరుగుతుంది, మన ద్వారా జరుగుతుంది. మనకు ఆ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు, అది ఆనందాన్ని ఇస్తుంది, ఆశీస్సులను అందిస్తుంది. దాని ద్వారా మనకు భద్రత రక్షణ లభిస్తుంది. ఈ అమ్మవారి పూజను మనం ఈ ఆ ధ్యానంతో మనం ప్రారంభించినట్లయితే, మనము అమ్మవారిని ధ్యానం చేసి ఆ రూపాన్ని భావన చేసి అలా భావన చేయగలిగినందుకు మనం ఆనందపడుతూ ఉన్నటువంటి సమయంలో మనకేమిటి జరుగుతుంది దానివల్ల అంటే మనం కూడా ఎవరో ఒకరు గుర్తుస్తుంటామండి. నేను ఎవరికీ గుర్తురేయడానికి వీలు లేదు అని చెప్పి శాసనం చేస్తే ఆగుతుందా? ఆగదు. నేను గుర్తొచ్చినప్పుడు వాళ్ళల్లో కొద్ది సమయం కొంతమందిలో కష్టం కలగచ్చు, కొంతమందిలో ఆనందం కలగచ్చు. నన్ను గుర్తు చేసుకున్నందులో మీరు కష్టపడడానికి వీల్లేదు, దుఃఖపడడానికి వీల్లేదు అని నేను చట్టం చేస్తే సాధ్యమవుతుందా? కాదు. అంటే నా ప్రవర్తన సక్రమంగా ఉన్నట్లయితే నేను గుర్తొచ్చినప్పుడు ఆనందపడేటువంటి అవకాశాలు ఎదుటి వ్యక్తికి ఉంటాయి. కాబట్టి మనం ఎవరినైతే గుర్తు చేసుకున్నామో, ఆ గుర్తు చేసుకున్నప్పుడు మనం ఆనందపడగలిగితే వారికి పుణ్యం సమకూరుతుంది. ఎదుట వ్యక్తిని గుర్తొచ్చినందువలన మనం బాధపడే క్షోభపడే పరిస్థితి కనుక ఉన్నట్లయితే మనకు పాపం వస్తుంది కదా. అందుకని భగవంతుని యొక్క స్మరణతో మనకు ఎల్లవేళలా ఆనంద స్థితి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగానే సకల వస్తు సముదాయంలోనూ కూడా భగవంతుడిని భావన చేస్తూ పూజ అనేటువంటిది చేయాలి. దాంట్లో షోడశోపచార పూజతో ప్రారంభించాలి. దాంట్లో ధ్యానం మొదలుదవుతుంది. ఈ ధ్యానం చేసి నేను ఆనందపడుతుంటే నేను ఎవరెవరికి ఎప్పుడెప్పుడు గుర్తొచ్చానో వారందరికీ కూడా ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖం కలగదు. అలా ఎక్కువ మందికి ఆనందకారిగా నేనున్న సమయంలో ఏడు జరుగుతుంది, నాకు పుణ్యం సమకూర్చబడుతుంది, అంటే పుణ్యం వస్తుంది అన్నమాట. అందుకని మనం ఆ అమ్మవారిని భావన చేయడం, ఆహ్వానం చేయటం అనేటువంటి చర్యలు వల్ల మనం నిరంతర పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది.